ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా రాజీనామాల చర్చ, అంటే తెలిసి చేశారో తెలియక చేశారో ఆలోచించి చేశారో లేదంటే ఆలోచించకుండా తొందరపడి చేశారో, ఒక ప్రచారం అయితే జరిగిపోయింది పొరపాటున, అది పొరపాటున అనుకోవాలో లేదంటే నిజంగా చేశారో, మొత్తానికి టీడీపీ నుంచి వచ్చింది రాజీనామాల అస్త్రం, రాజీనామాలు చేస్తాము అనే ఒక ప్రచారం. అయితే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయడానికి సిద్ధపడతారు? అధికార పార్టీ నుంచి రాజీనామా చేసేయండి, అసెంబ్లీని రద్దు చేసేయండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పినంత మాత్రాన నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు, అసెంబ్లీని రద్దు చేస్తారంటే అది 0.1% కూడా జరగని పని అని అందరికీ తెలుసు. కానీ ఒకవేళ నిజంగా అమరావతి పూర్తి రాజధానిగా ఉండాలి, మూడు రాజధానులు మీ ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించం వ్యతిరేకిస్తాము అంటే, ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేస్తారు అనే వరుసలో లిస్ట్ మాత్రం రెడీ చేసుకోవాలనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఒకవేళ ఇప్పటికే ఎమ్మెల్సీ నుంచి బీటెక్ రవి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ అయితే చంద్రబాబు గారికి పంపించడం అది కాస్తంత హాస్యాస్పదంగా ఉన్న అంశం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయన మండలి సభ్యుడిగా ఉన్నారు కాబట్టి మండలి ఫార్మేట్లో ఆయన పంపించాల్సి ఉంటే పంపించాలి నిజంగా రాజీనామా చేయాలంటే. కాకపోతే చంద్రబాబు గారు పంపించడం లేదంటే బహిరంగంగా రాజీనామా చేస్తున్నామని చెప్పి లేఖ విడుదల చేయడం, ఇది రాజకీయంగా ఏదో ఒక రాజకీయ పరిణామంలో ఒక రాజకీయ నాటకంగా పరిణామంగా చూడాలి తప్ప నిజంగా రాజీనామాకు సిద్ధపడి చేయలేదు అనే ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల్లో అంటే ఎమ్మెల్యేల్లో రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నది కోస్తా ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే ముందు ఒకవేళ అవసరమైతే కనుక అది కూడా చంద్రబాబు గారి అనుమతితో తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎవరి దగ్గర నుంచి ఆశించినంత స్పందన రాలేదు అనేది ఒక ప్రచారం. ఇదే నేపథ్యంలో కోస్తాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు గారు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఒక అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న ఒక సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఆ ఎమ్మెల్యే ఎవరు, నిజంగా ఆ రాజీనామా డ్రామా ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఒక ఉత్కంఠభరితంగా సాగుతున్న అంశం. అయితే ఆగస్టు 5వ తేదీన లేదంటే 6వ తేదీ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ముందస్తుగా ఒక వ్యక్తి కనుక రాజీనామా లేఖ సమర్పిస్తే తర్వాత కోస్తా జిల్లాకు చెందిన మరికొంతమంది ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది రాజీనామాలు చేయడానికి. తర్వాత ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఎవరైనా ముందుకు వస్తారా, లేదా ఒకవేళ అలా వస్తే అప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో రాయలసీమ నుంచి ప్రధానంగా ఎవరూ చేయకపోతే గనక ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అలాగే కుప్పం నుంచి చంద్రబాబు వీళ్ళిద్దరూ రాజీనామాలు చేస్తారా అనేది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా, ఆ ప్రశ్నకు బదులుగా వాళ్ళ రాజీనామా లేఖలు వస్తాయా బయటికి ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి కోస్తా నుంచి ఒక ఎమ్మెల్యేని అయితే సిద్ధం చేశారు రాజీనామా చేయించడానికి అనేది అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.